Akramanga Ration BM Tarlistuna, Mutasabhila Gutter at Chesna, Civil Supply Adhikarulu. Hyderabad Nundi Karnataka Tarlistuna, Rendulari Ration BM Chaka Chakinga Patukunaru. Sangare Jilla Patancheru Mandala Parthiloni, Rudraram Gramasivarulo, Parivar Dava Semi Pamlo, Hyderabad Nundi Karnataku, Akramanga Tarlistuna Ration BM, Civil Supply Adhikarulu, Viswasani Samacharam Mirako Patukunaru. దాదాపు 400 క్వింటాల్ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని పాతబస్తీ కీసర్ సమీపంలోని బాగారం కేంద్రంగా రేషన్ బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులను దాటిస్తున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నారు. లారీ డ్రైవర్ మెహబూబ్, ఓనర్ యజమాని నసీర్ అహ్మద్లపై కేసు నమోదు చేశారు. మరో లారీ డ్రైవర్ ఇస్మాయిల్ పరారీలో ఉన్నారని, వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్టు సివిల్ సప్లై అధికారి సురేష్ కుమార్ తెలిపారు. పట్టంచెరు మరియు సాయి రవి డిప్యూటీ సీఎం నారాయణకేరి ఇద్దరం కలిసి ఈరోజు నమోదు ప్రకారం రుద్రారం పరివార దాబా సమీపంలో బియ్యం అక్రమణ జరుగుతుందన్న విషయంపై తనిఖీ చేయక లారీ నంబర్ TS08UA5163 డ్రైవర్ మహబూబు గారిని విచారించగా అటు బియ్యాన్ని కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి కర్ణాటక ద్వారా తరలిస్తున్నట్టు చెప్పారు. అట్లాగే ఇంకో నంబర్ K56 5707 తనిఖీ చేయక దాని లారీ డ్రైవర్ ఇస్మాయిల్ అతనికి హైదరాబాద్ నుంచి కర్ణాటకకు బియ్యం తరలిని చెప్పారు. అటు లారీలో సుమారు 400 క్వింటాల బియ్యం ఉంది. అట్టి రెండు లారీలు సీజ్ చేస్తున్నాం. ఈరోజు చేసి కన్సర్న్ పోలీస్ ఆఫీస్లో అప్పచెప్తున్నాం. అలాగే సదర్ వెహికల్ మీద శిక్ష కేసు నమోదు చేస్తున్నాం. వీళ్ళ పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారంగా ఈ బియ్యాన్ని సీజ్ చేసేసి పటాంచెరు ఎంఎస్ పాయింట్లో భద్రపరుస్తున్నాం. వీళ్ళ మీద శిక్ష కేసు నమోదు చేసి అట్లాగే క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తున్నాం. చేసి ఈ రిపోర్ట్ను జేసీ గారికి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి గారికి సమర్పిస్తాం అని చెప్పి హైదరాబాద్లో ఎక్కడి నుంచి తరలి అంతా ఈ ఓల్డ్ సిటీ మన ఇది బాగారం ఏరియా నుంచి ఒకరు వస్తున్నారు. ఒకరేమో బోరబండ నుంచి, ఒక లారేమో కర్ణాటక లారేమో బోరబండ నుంచి వస్తుంది, ఇదేమో కీసర నుంచి వస్తుంది. ఈ మేడ్చల్ రంగారెడ్డి డిస్టిక్ అండ్ ఈ హైదరాబాద్ డిస్టిక్లో ఈ రెండు జిల్లాల నుంచి తరలిస్తున్నారు. ఇలాగే యాదాద్రి డిస్టిక్ నుంచి మనకు రాజేంద్ర నగర్ నుంచి నేషనల్ హైవే ఉంది కాబట్టి వీళ్ళంతా ఇక్కడ నుంచి లారీలో పీడిఎస్ బియ్యం ఏది రేషన్ లైన్ నుంచి విక్రయించి అవి అధిక ధరలకు అమ్మడానికి కర్ణాటక గుజరాత్ తరలిస్తారు. ఇటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. అట్లాగే కంటిన్యూ రెగ్యులర్గా యాక్టివ్ అయిన వాళ్ళ మీద పీడి కేసులు నమోదు చేస్తామని తెలుస్తుంది. ఒక దానికి ఓనర్ కమ్ డ్రైవరు ఇస్మాయిల్ అని ఉన్నారు, వాళ్ళ మీద చేస్తున్నాము. ఇంకో దానికి ఏమో ఈ తెలంగాణ బండి TS08 దాంట్లో వాళ్ళ యజమాని నసీర్ అహ్మద్ మీద ప్లస్ లారీ డ్రైవర్ మహబూబ్ మీద కేసు బుక్ చేస్తున్నాం.